హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్స్ ఛానల్. ఈరోజు ఇండియా ఫుడ్స్ ఛానల్లో మనం తయారు చేసుకోబోయే రెసిపీ పేరు వంకాయ మసాలా విత్ ఎగ్ రోల్స్. ఇది చూడండి, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఎగ్ రోలు. చూడండి, వేడి వేడిగా ఉంది, ఫ్లఫీ ఫ్లఫీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మరి ఈ వంకాయ అలాగే వంకాయ మసాలా విత్ ఈ ఎగ్ రోల్స్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారు అంటే, ఈ వంకాయలు ఇలా చక్కగా ముక్కలు ముక్కలు చేసేసి వీటిల్ని ఉప్పు నీటిలో నానబెట్టండి. నానబెట్టినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా కలర్, చూడండి ఎలా వస్తుందో. ఇదంతా కూడా దాంట్లో ఉన్నటువంటి వగరు అన్నమాట. ఇది మనకి వచ్చేసినప్పుడు వంకాయలు చాలా రుచిగా అనిపిస్తుంది కర్రీలో వేస్తే. నెక్స్ట్ మీరేం చేస్తారంటే, నేనైతే 4x తీసుకున్నాను. 4x మిక్స్ చేసుకోవడానికి రెడీ పెట్టుకున్నాను. ఎలా మిక్స్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. ఈ ఆనియన్ పచ్చిమిర్చిలో మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఈ వీటిల్ని మనం ఈ విధంగా చూడండి చక్కగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసప్పటికి మీడియం సైజ్ టమోటాలని నేను 5 తీసుకున్నాను, మీరు 4 అయినా తీసుకోవచ్చు. ఈ వంకాయలో మనం ఈ కర్రీలో ఏంటంటే అస్సలు వాటర్ వేయమన్నమాట, పూర్తిగా ఈ దీంట్లోనే అది బాగా బాయిల్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టేస్ట్ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో అందువల్ల ఈ టమోటా పేస్ట్ అనేది ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ తిరుగుమాత కోసం నేను ఏం చేశానంటే ఈ కరివేపాకు తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వంకాయలు కానివ్వండి, టమోటాలు కానివ్వండి, పచ్చిమిరపకాయలు, ఆనియన్, వీటన్నిటినీ కూడా మనము చక్కగా నీట్గా కడిగి వీటిని పేస్ట్ చేసుకోవాలి. అన్నిటినీ నేను ఏంటంటే మీకు వాటిని వాష్ చేయడము, నెక్స్ట్ అలాగే కట్ చేయడం ఏం చూపించలేదు. సో అందుకని చెప్తున్నాను, చక్కగా వాటన్నిటిని కూడా మనం కడిగి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. మరి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకు వేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట, దీన్ని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా మనం రుబ్బినప్పుడే దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అనేది వేసాను. వీటిని మనం ఇలా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట, మరీ బ్రౌన్ కాదు. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఈ విధంగా మనం రోస్ట్ చేయాలి. అయితే మీరు పక్కనే ఉండి చక్కగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా మిక్స్ చేస్తే ఫ్రెండ్స్, లేకపోతే అది మాడిపోతుంది. సో ఫ్లేవర్ మొత్తం కూడా మనకి చెడిపోతుంది అన్నమాట. ఇలా మనం చేస్తూ ఉన్నాయి.
మనము అక్కడే ఉండి ఈ విధంగా మనము మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే మనకి అడుగు అనేది మాడిపోతుంది అన్నమాట. అందువల్ల మనం ఈ విధంగా మిక్స్ చేస్తూ దీన్ని మనం చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి ఈ టమోటా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా వేసేసాం. ఈ టమోటా పేస్ట్ వేసిన తర్వాత పసుపు వచ్చేసి మీరు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. హాఫ్ వేసుకోండి సరిపోతుంది. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఎగ్ రోల్స్ కోసం ఎగ్ మిక్స్ చేసేటప్పుడు అక్కడ కూడా మనం పసుపు అనేది యాడ్ చేయాలి. అందువల్ల ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు అనేది వేసుకుంటే చాలన్నమాట. ఇది మీకు చాలా ఫాస్ట్గా టేస్టీగా అయిపోతుంది అన్నమాట. ఈ రెసిపీ మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఎందుకు ఫాస్ట్గా అయిపోతుందంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వీటన్నింటినీ కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేస్తాం. ఈ గ్రైండ్ చేయడం వల్ల ఈ పేస్ట్ అనేది త్వరగా మనకి తయారైపోతుంది. నెక్స్ట్ దీని మనం ఏంటంటే దీంట్లో తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కూడా మ్యాక్సిమం కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఏంటంటే తక్కువ అయితే పర్లేదు, కానీ ఎక్కువ అయ్యిందనుకోండి కర్రీ మొత్తం కూడా మనకి చెడిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా మనం ఏం చేద్దాం అంటే మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసుకుంటూ దీన్ని మనం బాయిల్ అవనివ్వాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ టమోటా గ్రేవీ అనేది చూడండి, బాగా చక్కగా
ఇలా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు కూడా దీన్ని నేను ఏం చేశానంటే దీన్ని ఇలా దగ్గరుండి రోస్ట్ చేస్తూ ఉన్నాను. అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఈ కర్రీస్లో మనము దగ్గరుండి వీటిని జాగ్రత్తగా మిక్స్ చేస్తూ రోస్ట్ చేయాలి. లేకపోతే కొంచెం మాడినా సరే ఆ స్మెల్ ఫ్లేవర్ అన్నీ కూడా మనం మిస్ అయిపోతాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా త్వరగా అయిపోవాలి, రెస్టారెంట్ స్టైల్లో మాకు రెసిపీ తయారైపోవాలి అన్న వాళ్ళు దీన్ని ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది అన్నమాట మీకు. చాలా బాగుంటుందండి, నేను ఆల్రెడీ ట్రై చేశాను దీన్ని, చాలా బాగా కుదిరింది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, ఆ ఫ్లేవర్స్ మనకి టచ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు చికెన్ మసాలా కానివ్వండి, కర్రీ మసాలా కానివ్వండి, ఇలాంటి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇవి ఓకే వేయచ్చు, మంచిది, బట్ ఏంటంటే వీటిలో ఉన్నటువంటి అసలు మెయిన్ ఫ్లేవర్ అనేది మనము మిస్ అవ్వకూడదు. అంటే న్యాచురల్గా ఎక్కువ మసాలాలు అనేవి వాడకుండా సింపుల్గా మీరు చేసేసేయచ్చు అన్నమాట. మనం ఆల్రెడీ ఇక్కడ తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఈ వంకాయలన్నిటికీ కూడా నేను ఈ విధంగా పట్టిస్తున్నాను. ఇలా పట్టించాక మీరు ఏం చేస్తారంటే దీంట్లో మనం కారం వేసుకుందాం, ఓకేనా? కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కనుక లైట్గా జస్ట్ లైట్గా టచ్ చేయండి, ఎక్కువ వద్దు. నెక్స్ట్ ధనియాలు కూడా వేద్దాం, ఇది కూడా జస్ట్ అలా లైట్గా టచ్ చేయండి. ఓకే, ఈ ధనియాల పొడి, కారం పొడి ఇవన్నీ కూడా ఒకరోజు మీరు కాదనుకొని వీటిని న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకున్నారంటే మాత్రం మనం తినే ప్రతి వంట కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. ఆ ఫ్రెష్నెస్ కానివ్వండి, ఆ స్మెల్ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో న్యాచురల్గా చేయడానికి మనం ఫస్ట్ ఫిగర్స్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఈ వంకాయ ఉంది కదా, వంకాయ మొత్తానికి కూడా నేను ఈ విధంగా పట్టించేస్తున్నాను. చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అస్సలు వాటర్ వేయకూడదు అని నేను అనుకున్నాను, బట్ ఏంటంటే ఇది మనకు కొంచెం కష్టమైపోతుంది. లైట్గా వాటర్ వేసుకుందాం, ఓకేనా? లైట్గా, అంత ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మనము లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని మనం బాయిల్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ వంకాయలు జస్ట్ మునిగేంత మాత్రమే నేను నీళ్ళు అనేది వేసాను, మరీ ఎక్కువ వాటర్ ఏమి వేయద్దు. ఇది మనకి బాయిల్ అవ్వడం కోసం నేను ఇలా వేసాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కొత్తిమీర కరివేపాకుని మీరు ఆల్రెడీ మనం కరివేపాకు వేసేసాము స్టార్టింగ్ స్టేజ్లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పుదీనా అలాగే కొత్తిమీర అనే దాన్ని వేస్తున్నాం అన్నమాట. వీటిల్ని వేసేసి మీరు అలా మిక్స్ చేసేసి పెట్టద్దు, జస్ట్ పైన అలా వేయండి. మామూలుగా మనము ఈ కొత్తిమీర పుదీనా వేసాక మనం ఏం చేస్తాం, కర్రీ మొత్తానికి కూడా మిక్స్ చేసేస్తాం, అలా మిక్స్ చేయద్దు. మిక్స్ చేయకుండా ఏం చేస్తారంటే జస్ట్ పైన అలా పెట్టేసి ఈ ఆవిరి పోనీయకుండా బాగా మంచి మూత ఒకటి పెట్టేసేయండి. పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకుల్లో ఉన్నటువంటి ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో అదంతా కూడా కర్రీలోకి దిగుతుందన్నమాట. అది చాలా బాగా మనకి ఫ్లేవర్ అనేది అందిస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు చపాతీలోకి, నెక్స్ట్ అలాగే పరోటాలోకి, అన్నం రైస్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఇంకా అలా కాకుండా ఈ చపాతీలోకి, నెక్స్ట్ అలాగే పరోటాలోకి ట్రై చేశారంటే మాత్రం కేక్ అంతే. ఎప్పుడు మనం చేసేటువంటి పాలక్ పన్నీరు, నెక్స్ట్ అలాగే ఆలు కర్రీస్ చేస్తూ ఉంటారన్నమాట, మామూలుగా చపాతీలోకి పరోటాలోకి, అలా కాకుండా దీన్ని డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగా మీకు కుదురుతుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మాత్రం మీకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఇంతటితో ఈ కర్రీ అయిపోలేదు, దీంట్లో ఇంకొక స్టేజ్ అనేది ఉంది, ఇది మెయిన్. ఎందుకంటే ఈ కర్రీ పేరు ఏమని చెప్పాను నేను, వంకాయ మసాలా విత్ ఎగ్ రోల్స్ అన్నాను.
సో ఇప్పుడు మనం ఎగ్ రోల్స్ అనేది తయారు చేసుకుందాం. ఈ వంకాయని మనం ఏం చేద్దాం అంటే లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఇది బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ ఎగ్ రోల్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి, నేను అస్సలు ఆవిరి కూడా పోనీయకుండా ఈ మూత ఎలా పెట్టేసానో చూసారా? ఇలా పెట్టడం వల్ల మాత్రమే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆ బాయిల్ అవ్వడానికి కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్ రోల్స్ కోసం ఈ ఎగ్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ఏం చేశానంటే 4 eggs తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే పసుపు, చిట్కేడ్ అంటే చిట్కేడ్ సాల్టే వేసుకోండి, ఎక్కువ వేయద్దు. ఎందుకంటే మనం దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ కర్రీలో వేస్తాం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే చిట్కేడ్ సాల్ట్ తీసుకోండి. పసుపు కొంచెం ఎక్కువైనా పర్లేదు. మనకు ఆల్రెడీ చెప్తున్నారు ఈ కరోనా ఇలాంటివి రాకుండా ఉండాలంటే యాంటీబయాటిక్ అనేది మనకి చాలా అవసరం. ఇప్పుడు ఈ పసుపు కరోనాను తగ్గిస్తుందా అంటే కరోనాను తగ్గిస్తుందని నేను చెప్పలేను, కానీ యాంటీబయాటిక్స్, నెక్స్ట్ అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి పెరిగే కొద్దీ ఈ కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయితే మనం దాన్ని ఎదుర్కొనే శక్తి అనేది మన బాడీలో సోల్జర్స్గా పనిచేసేటువంటి వాటిని మనం ఎక్కువగా ముందుగానే తయారు చేసుకోవచ్చు అన్నమాట. అందువల్ల ఈ పసుపు, వెల్లుల్లి, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కరక్కాయ, నల్ల జీలకర్ర అంటారు, ఈ నల్ల జీలకర్ర, మెంతులు ఇలాంటివన్నీ తినడం వల్ల మనకి హెల్తీనే కానీ వాటి వల్ల ఎలాంటి అపాయం ఉండదు. అందుకని నేను ఏం చేశానంటే ఈ ఎగ్లో, నెక్స్ట్ అలాగే చూడండి, ఎగ్లో ఒక రకమైన నీచు వాసన వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ కూడా రాకూడదని పసుపు మాత్రం నేను కొంచెం ఎక్కువ వేసాను. మీరు వేసే పని అయితే ట్రై చేయండి. ఉప్పు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి కర్రీలో ఉన్నటువంటి ఫ్లేవర్ అనేది దీంట్లోకి మళ్ళీ వస్తుంది. సో అప్పుడు మనకి టేస్ట్ అనేది చెడిపోకూడదు. కనుక మనం ఏం చేయాలంటే చిట్కేడ్ ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్న అందరు కూడా ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీస్ మీకు కావాలనుకుంటే మాత్రం మా ఇండియా ఫుడ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకేదన్నా రెసిపీస్ కావాలన్నా, స్వీట్ కానివ్వండి, హాట్ కానివ్వండి, నెక్స్ట్ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి కావాలన్నా కానీ మీరు కామెంట్స్ రూపంలో మాకు కామెంట్ చేసి తెలియచేయచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆకులన్నీ కూడా మెత్తగా అయిపోయాయి. ఒక్కసారి మనం జస్ట్ అలా దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకేనా? స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. మీకు కానీ వేసుకోవాలనిపిస్తే మాత్రం మిరియాలు ఉంటాయి కదా, మిరియాలని మరీ ఎక్కువ కాదు, ఒక 10 అనుకోండి, అవి తీసి బాగా వాటిని దంచి మెత్తగా ఆ పౌడర్ వేసుకోవాలని చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మనం దీనిపైన మూత పెట్టేద్దాం.
ఈ విధంగా నాన్ స్టిక్ పెట్టాను. నాన్ స్టిక్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేస్తున్నాను. జస్ట్ లైట్గా వేసి ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్స్ చేసుకున్నటువంటి ఈ ఎగ్ ఉంది కదా చూడండి, దీన్ని మనం వేసేద్దాం. మనము చాలా మిక్స్ చేసాం, అయినా కానీ పసుపు చూడండి ఇలా మిక్స్ కాలేదు. సో దాన్ని ఇలా మనం స్ప్రెడ్ చేసాము. ఓకేనా, మీకు ఇంకొక విషయం అండి, ఇది ఫ్లఫీగా రావడానికి మనకి ఈ ఎగ్ ఆమ్లెట్ కదా, ఇది ఫ్లఫీగా రావడానికి చాలామంది ఫాలో అయ్యే టిప్ ఏంటంటే దీంట్లో బేకింగ్ సోడా ఉంది కదా, దోశ చేసేటప్పుడు వాడతారే ఆ సోడాని వేస్తుంటారనమాట, ఎందుకంటే ఫ్లఫీగా వస్తుంది అని చెప్పి. సో మనం అది మనకంత హెల్తీ ఏం కాదు బేకింగ్ సోడా, అందువల్ల ఏం చేస్తారంటే ఇలా ప్లేట్ పెట్టేయండి, ఈ స్టేజ్లోనే పెట్టేయండి. ఆవిరి అనేది పోనీకుండా బాగా చూసారు కదా చూడండి ఒకసారి, ఇలా ఈ స్టేజ్లో ప్లేట్ పెట్టేసి మీరు లో ఫ్లేమ్లో పెట్టండి దీన్ని. ఓకే, మీరే చూస్తారు, మీ ముందే తీస్తాను అది ఎలా ఫ్లఫీగా తయారైందనేది మీరు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇందాక లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాం కదా ఎగ్ పైన, ఇప్పుడు నేను మీ ముందే తీస్తున్నాను. మనం మధ్య మధ్యలో తీసి అది బాయిల్ అయిందా లేదా లేకపోతే మాడిపోతుందా అలా అయితే చూడకూడదు. చూద్దాం, ఇది మిడిల్లో కాదు, కొంచెం టైం తీసుకొని ఒక స్టేజ్లో దీన్ని తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్లఫీగా స్టార్ట్ అవుతుంది. ఇంకొంతసేపు మనం ఇలాగే పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎందుకంటే నేను వీటిల్ని రోల్ చేసేటప్పుడు నేను చూపించలేకపోయాను. యాక్చువల్లీ ఇదేంటంటే నేనే వీడియో తీస్తూ మీకు రోల్ చేయడం కష్టమైందనమాట, అందువల్ల ఏంటంటే అలా నేను రోల్ చేసేయాల్సి వచ్చింది. బట్ నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్, దాన్ని ఫాలో అవ్వండి, అప్పుడు మీకు రోల్స్ అనేటివి చాలా బాగా వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఫుల్గా బాగా ఇది రోస్ట్ అయ్యేదాకా పెట్టకుండా మీరు కొంచెం హాఫ్ బాయిల్ కన్నా కొంచెం ఇంకొంచెం ఎక్కువగా రోస్ట్ అవుతుంది కదా, సో ఫ్రై అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫోల్డ్ చేసేసేయండి. బాగా ఫోల్డ్ చేసేసి దాన్ని మనము నైఫ్ తోటి ఈ విధంగా మనకు కావాల్సినటువంటి షేప్స్లో దీన్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ మిగిలినటువంటి హాఫ్ బాయిల్ లాగే కదా అయింది, మిగిలింది ఎలా బాయిల్ అవుతుందంటే మనం ఏం చేస్తాం దీన్ని కర్రీలో వేసేస్తాం. కర్రీలో వేసినప్పుడు ఆ ఆవిరికి ఇది బాగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మన కర్రీ ఏం చేస్తుందో చూద్దాం మనం. ఓకేనా, ఫ్రెండ్స్ మనము వంకాయ వేస్తున్నాము, దానివల్ల ఏంటంటే మనము మ్యాక్సిమము కింద లైట్గా అనాలన్నమాట, లేకపోతే మనకి వంకాయ అంత షుగర్ అయిపోతుంది. కింద నుంచి సైడ్ సైడ్ అలా మిక్స్ చేసుకోండి. వంకాయ వచ్చినప్పటికి ఊరికి చిదు చిదురు అయిపోతుంది, అందువల్ల వంకాయ జస్ట్ మ్యాక్సిమం వంకాయ అనేది బాయిల్ అయిపోతుంది.
ఈ స్టేజ్లో మనం ఎగ్ రోల్స్ అనేది వేయచ్చు అన్నమాట. బట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్ మనం పైన వేసామనుకోండి, ఇలా మనం మిక్స్ చేస్తున్నామంటే అది ఏమవుతుందంటే ఎగ్ రోల్స్ కూడా మనకి చెడిపోతాయి. అందువల్ల మనం ఏం చేద్దామంటే కర్రీని కొంచెం సైడ్కి నెట్టేద్దాం, చూపిస్తాను మీకు ఎలా అని. జస్ట్ ఇంకొకసారి ఇలా చూద్దాం అది ఎలా ఉందని చెప్పి ఇలా మిక్స్ చేసుకొని కర్రీని కొంచెం మన ఎగ్ రోల్స్ వచ్చి పట్టేలా పెడతాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఒక సైడ్కి పెట్టాను ఈ ఎగ్ రోల్స్ అనేది, కొంచెం అవి హీట్ తగలాలన్నమాట. ఇంకా ఇలా పెట్టాను, ఒక 2 మినిట్స్ జస్ట్ కరెక్ట్గా 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఆవిరి మీద పెట్టేద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా జస్ట్ 2 మినిట్స్లో నేను దీన్ని మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వంకాయ ఈ గ్రేవీ మొత్తం కూడా ఈ ఎగ్ పైన వేద్దాము. మీరు వేడి వేడిగా వేడి వేడి అన్నంలో కానీ తిన్నారనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. అంతే ఈ వంకాయ మసాలా విత్ ఎగ్ రోల్స్ అనేది మనకి రెడీ అయిపోయింది. మనం తినే లోపు ఏమవుతుందంటే ఈ ఎగ్ రోల్స్ అనేటివి ఈ మసాలా అలాగే ఈ ఫ్లేవర్లో బాగా నాన్తాయన్నమాట. దానివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా కుదిరింది అనేది నాకు తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా నేను హీట్లో పెట్టేసేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందాక ఏం చేస్తాము, ఎగ్ని హాఫ్ బాయిల్ లాగా చేసుకున్నాము. సో కర్రీస్లో వచ్చినప్పటికి హాఫ్ బాయిల్ మనము ప్రిపేర్ చేయం కనుక మనము కొంతసేపు ఇలా పెట్టినప్పుడు ఆవిరి మీద అదేమవుతుందంటే బాయిల్ అయిపోతుంది బాగా. ఈ కర్రీస్ అన్నిట్లో కూడా మీరు పాటించవలసిన మెయిన్ టిప్ ఏంటంటే అడుగు మాడనీయకుండా చూసుకోండి, అలాగే ఈ వంకాయ ఎగ్ రోల్స్ అనేది చిదుమవ్వకుండా చూసుకోండి. ఓకేనా, అలా చూసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది బాగా వస్తుంది, లేకపోతే బాగా దానికి అది మిక్స్ అయిపోతుంది. ఎగ్ రోల్ చూపిస్తాను ఇస్తున్నాను దాని ఫ్రెండ్స్, చూసారా ఎగ్ రోల్ చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎగ్ రోల్ చూడండి మసాలాతో ఎంత ఎమ్మీగా ఉందో. సర్వ్ చేసేటప్పుడు కూడా మనం ఇలాగే రోల్స్ విడివిడిగా తీసుకొని మనం వీటిని అలా అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫ్లేవర్ మొత్తం మనం ఆల్రెడీ కుకింగ్ కోసం తయారు చేసినటువంటి మసాలా అంతా కూడా ఈ ఎగ్కి మిక్స్ అవ్వడం వల్ల చాలా టేస్ట్ అనేది మనకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్